మత కులాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే ఊరుకోమని, మాల మాదిగలను వేరు చేయడము సమంజసమేనా అని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రివర్ వ్యూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా తరపున ప్రచారం చేయుటకు సినీ నటుడు కత్తి మహేష్, రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేటర్ చైర్మన్ కొమ్మూరి కనకరావు, రాష్ట్ర ర్యాలీ మరియు ఇతర కులాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాడి మధుసూదనారావు, విశ్రాంతి ఐపీఎస్ స్వామి, పట్టణ నాయకులు మాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశమంతా ఈ నెల 17న జరిగే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తున్నారన్నారు. జగనన్న పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అలాగే ఇతర పార్టీల కులబంధాల పేరుతో వేరు చేస్తున్నారని, రాష్ట్ర మాల మాదిగ కులాల సంక్షేమంకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారన్నారు. ఉప ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. గెలిపించాలి అనే ఒక సందేశాన్ని అందరికీ వినిపించాలని ఆకాంక్షిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. గురుమూర్తి గారు వైఎస్ఆర్సీపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఆ పార్టీ నుంచి నామినేషన్ వేస్తున్నటువంటి అభ్యర్థి. అందరం మాలమాదిగలు ఏకతాటి మీద వచ్చి ఆయనకు సపోర్ట్ చేసి అతన్ని మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపించాలని నా కోరిక. మధ్యలో ఉన్నటువంటి మనం కావాలంటే కొట్టుకుందాం, కానీ ఉమ్మడి శత్రువు వచ్చినప్పుడు అటు వాళ్ళని ఎదుర్కోవడం మనకు చాలా ఇంపార్టెంట్. బీజేపీ ఒక దళిత వ్యతిరేక పార్టీ కాబట్టి దళితులందరూ కలిసి ఒకరిని ఎన్నుకోవడం అనేదే మన ఆశయం కావాలి. అదే అంబేద్కర్ గారు కూడా బహుశా కోరుకుని ఉంటారేమో. అందుకని గురుమూర్తి గారికి మన నిర్ద్వందమైనటువంటి మద్దతు తెలిపి మానవాదికలు ఏకతాటితో ఆయన గెలిపించాలి.